రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డిపేట అక్కపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేడీసీసీ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని, వరి ధాన్యం మ్యాచర్ సరిగా చూసి పొల్లు రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుకర్, ఉప సర్పంచ్ ప్రదీప్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. రైతులకు రావా నువ్వు డైరెక్టర్ రాపోదు కాపోదు కానీ డైరెక్టర్ రాజేంద్ర కదడు రైతులే కజ్లీ వాడదానికి నేను ఏం చేయలేదు. నమస్కారం. ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీపీ గారు, లోకల్ సర్పంచ్ గారు, మా డైరెక్టర్లందరూ, మిగతా రైతు సోదరులందరికీ, సోదరులందరికీ, ఉప సర్పంచ్ గారికి, అమారీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీకు అందరితో చేసేటువంటి మనవి ఏంటంటే, పోయినసారి కూడా వాటిలో బాగా వచ్చినటువంటి యొక్క పరిస్థితులే కాకుండా మనను కొద్దిగా మంచిగా పొతం చేసుకొని పొల్లు లేకుండా, బిడ్డ లేకుండా, రౌతు లేకుండా చేసినటువంటి వాళ్ళ రైతులు ఎంతోమంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కిలో 2 కిలోలు అనేటువంటిది రైస్ మిల్లు సతాయించేటువంటి పొజిషన్లో అసలే విత్తనాన్ని శుద్ధి చేయనటువంటి వాడు, వడ్లను శుద్ధి చేసినటువంటి వాళ్ళను బతికిపోయాడు, చేసిన వాళ్ళు ఎడిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని అనుసరించే ఈనాడు కలెక్టరు వాళ్ళు మీటింగు వడ్లు కొనుగోలు చేయాలనేటువంటి ఒక పరిస్థితిలో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితిలో మన టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావు గారు కానీ మేము కానీ మిగతా అధ్యక్షులు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటంటే, పోయినసారి పరిస్థితి ఈసారి రాకూడదు, రైతులకు నష్టం జరగకూడదు, మంచివాడు చెడ్డవాడు కూడా ఒకే విధానంగా చెడిపోయింది కాబట్టి 2 కిలోలు 3 కిలోలని బేరమాడి రైస్ మిల్లర్లు బ్లాక్ చేసిండ్రు అనేటువంటి దృష్టి ఈసారి అట్లా జరగకూడదు అనేది పోయినసారి కూడా మేము ఏఈఓలు వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క వ్యవసాయ ఆఫీసర్లు సర్టిఫైడ్ చేస్తేనే జోక్తము అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాటను ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి అట్లా జరగకుండా శుద్ధి చేసుకునేటువంటి బాధ్యత రైతుది, వడ్లను అదేవిధంగా సర్టిఫైడ్ చేసి పంపించేది సర్టిఫైడ్ చేసుకుడు మన వ్యవసాయ అధికారులది. కాబట్టి మీరు దయచేసి దాని తర్వాతనే మేము జోకే కార్యక్రమం కానీ మీకు బార్దాన్ని సప్లై చేసేటువంటి పొజిషన్ కానీ, నీళ్లు సప్లై చేసే పొజిషన్ కానీ, నీడను అందించేటువంటి యొక్క పొజిషన్ కానివ్వండి, మీకు వేరే లారీలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా మేము తెప్పించి నింపేటువంటి పరిస్థితి ఇచ్చేసేటువంటిది ఉన్నది. కాబట్టి రైతులు సమన్వయం చేసుకొని అమాలోళ్ళతో సరి అయినటువంటి అవగాహన కల్పించుకొని మీ యొక్క వడ్లను సరి అయినటువంటి శుద్ధి చేసి పోయినట్టయితే, ఒకవేళ అధిక నేను అసలే చెయ్యనేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇష్టమైన కాడ అమ్ముకోనియండి, కానీ మనం మాత్రం జోగటానికి వీలు లేదని చెప్పి కూడా దయచేసి మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మనవి చేస్తున్నా. దయచేసి ఇది మనం ఇవాళ ప్రత్యేక